చీరాల పట్టణం దండవాటుకు చెందిన ఇద్దరు యువకులు సంక్రాంతి సందర్భంగా సముద్ర స్నానానికి వెళ్లి చనిపోయిన విషయం తెలిసింది. చనిపోయిన యువకుల కుటుంబాలను ఓరుగంటి రెడ్డి యువజన సంఘం ప్రతినిధులు కలిసి పరామర్శించారు. కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఓరుగంటి రెడ్డి యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు నాయుడు చినమస్తాన్ రెడ్డి, దుడ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ యువకులు ఇద్దరు పేద కుటుంబానికి చెందిన వారని అన్నారు. ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలను అందే విధంగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి దృష్టికి, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లి ఆదుకునే విధంగా కృషి చేస్తామని చెప్పారు. తమ సంఘం తరపున రెండు కుటుంబాలకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. ఆ కుటుంబాలకు ఎటువంటి అవసరం వచ్చినా ఓరుగంటి రెడ్డి యువజన సంఘం అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు బోయిన శ్రీనివాసరెడ్డి, భోగిరెడ్డి నాగరాజు, దుండి కోటిరెడ్డి, యరమాల వంశీరెడ్డి, దుండి సుబ్బారెడ్డి, చీరాల నాగరాజు రెడ్డి పాల్గొన్నారు. సముద్రంలో పడి కొట్టుకుపోతే మన అన్నోళ్ళు వచ్చి మాకు ఆర్థిక సహాయంగా వాళ్ళు ఉన్న చేతనైన సహాయం మాకు చేశారు. తర్వాత ఇది అధికారుల దృష్టికి తీసుకుపోయి వాళ్ళు అధికారుల నుంచి సహాయం మాకు పొందిద్దు, గవర్నమెంట్ నుంచి మీకు అది వర్తింపులో చేస్తామని ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి చేస్తామని వాళ్ళు మాకు భరోసా ఇచ్చారన్న. నా పేరు రాజేష్ రెడ్డి, ఓరుగంటి రెడ్డి యువజన సంఘం వేటపాలెం. ఇక్కడ విఠల నగర్లోని తిరుగుపోయిన విజయబాబు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సముద్ర స్థానానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు. వాళ్ళ ఇంటికి వచ్చాము పరామర్శించడానికి. వాళ్ళకి మా చేతనంత ఆర్థిక సహాయం చేశాము. ఆ విషయాన్ని వెంకటేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాము. దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ప్రభుత్వ పథకాలు ఏం వర్తిస్తాయో అవి వర్తించేలా చూస్తాము. వాళ్ళని ఆదుకునేటట్టు మేము చూసుకుంటాం.